ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే సంఘంలో మెంబర్షిప్ తీసుకొని స్థిరపడి ఉన్నారో వారందరినీ మీట్ అవ్వాలి. వారందరూ ఆత్మీయంగా ఎంత బలపడ్డారు, ఆర్థికంగా వాళ్ళ పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవడానికి పాస్టర్ గారు ఈరోజు ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క మెంబర్షిప్ మీట్కి అనేక మంది ఫ్యామిలీస్ వచ్చేసి వారి యొక్క సాక్ష్యాలు షేర్ చేసుకుంటూ అలాగే వారి ప్రాబ్లమ్స్ కోసం మరి వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటున్నారు ఎంతో విశ్వాసంతో. మరి అలాంటి ఒక సాక్ష్యాన్ని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. బ్రదర్ పేరు సోమేష్ కుమార్ గారు, ఈ సిస్టర్ ఆయన వైఫ్ లక్ష్మి గారు. ఫస్ట్ లక్ష్మి గారు సంఘానికి వచ్చారు, మరి చర్చ్కి రాకముందు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. సిస్టర్ ప్రైజ్లో రండి. మీరు ఒక సిస్టర్ ద్వారా సంఘానికి వచ్చారు సిస్టర్, మరి రాకముందు మీరు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారండి? వచ్చినప్పటి నుంచే బాగున్నాము, రాకముందు బాగా అది దీనమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక పూట తింటే ఒక పూట తినకుండా ఉన్నాం. నా భర్త కూడా చాలా మారిండు, తాగుడు మానేసిండు, అన్ని మానేసిండు, బాగున్నాం. బ్రదర్ మీరు చెప్పండి, అంటే మీరు అంత మార్పు మీరు ఎలాగొచ్చిందండి? అంత మార్పు అంటే నేను ఫస్ట్ అంత నమ్మలేదు. బాగా తాగేటోడిని, బాగా కొట్టేటోడిని కూడా, డైలీ ఎప్పుడు వస్తానో మనకే తెలియకపోయేది, చెంట్రీ పని అట్లా ఉండేది. ఒకసారి పాస్టర్ గారు కళ్ళలోకి వచ్చి చెంపదెబ్బ కొట్టినాక కూడా 2 వారాలు తగ్గించిన తర్వాత వచ్చిన నిమ్మలంగా వచ్చిన ప్రార్థన చేపించు. వచ్చిన నాడే నెత్తి మీద ఆయిల్ వేసి ప్రార్థన చేస్తుండే, అప్పుడు చెయ్యి వేసి ప్రార్థన చేసిండు. నాకు ఏదో అయ్యి ఇక అయినట్టు ఇక అట్లా అయిపించింది. మళ్ళా ఇంటికి పోగానే ఎమ్మట వెళ్ళిపోయి మందు తాగుతుంటే ఏదో ఏదో ఎట్టెట్టును అయ్యింది. ఇక ఆ వారం అట్నే అయింది. మళ్ళా నెక్స్ట్ వారం నుంచో ఇక తాగలే, మొత్తం బంద్ చేసిన. బ్రదర్ మీకు మరి అప్పుడు జీవితం బాగుందా, ఇప్పుడు జీవితం బాగుందా? ఈ లైఫ్ బాగుంది, ఈ లైఫ్ బాగుంది. దేవుడు నాకు ఇచ్చిన లైఫ్ ఇది బాగుంది. అది నాకు నచ్చలేదు బాగా. ఇప్పుడు అనిపిస్తుంది నాకు తల్లిదండ్రులు లేనందుకు నాకు ఒక తండ్రి లెక్క నాకు కనపడి నాకు చెప్పినందుకు థ్యాంక్స్. నానా నువ్వు చెప్పు, డాడీ ఎప్పుడు అలాగ ఉన్నప్పుడు నీకేమనిపించేది? చాలా భయం అయ్యేది, ఇంకా కొడతాడని ఏడిచేది, మూలకు వచ్చినది, లేకపోతే ఎవరి ఇంట్లో నన్న వెళ్ళి పడుకునేది. ఇప్పుడు డాడీని చూస్తే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉన్నా. ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు? చాలా మంచిగా చూసుకుంటున్నాడు. చూస్తున్నారు కదండి, మరి వాళ్ళు ఎంత ఇమోషనల్ అవుతున్నారో. ఇట్లాంటి ఫ్యామిలీస్ పల్లకనేస్తాం చర్చ్లో ఎందరో ఉన్నారు. మరి ఇలాంటి సంఘంలో సభ్యులుగా మీరు ఎందుకు ఉండకూడదు? మరి ఎంతోమంది విడిపోయిన కుటుంబాలు తిరిగి ఒకటవుతూ ఉన్నాయి. ఇట్లాంటి సంఘంలో ఉండడం ద్వారా పాస్టర్ గారితోటి వెళ్ళి ప్రార్థన చేయించుకునే అవకాశం దొరుకుతోంది. మరి ఇలా ఈ యొక్క సువార్త కూడా అనేకులకు ప్రకటించబడుతోంది టీవీ ద్వారా. ఇప్పుడు మీరు కూడా టీవీ చూస్తూ ఈ యొక్క దీవెనలు పొందుకున్నారు. మరి ఈ యొక్క టీవీ సువార్తని ప్రోత్సహించడానికి మీరు ఎందుకు ముందుకు రాకూడదు? దానికి గాను మా కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.